ఫ్రెండ్స్, ఎవరికైనా ఈసీఐఎల్లో కాంట్రాక్ట్ జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మన ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకి జూనియర్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ గ్రేడ్ 2 ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనేది 275, ఎలక్ట్రీషియన్ 275, ఫిట్టర్ 550 వేకెన్సీలు అనమాట. దీనికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. ఇక 22,568 రూపాయలు బేసిక్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ప్యూర్లీ కాంట్రాక్టెడ్ బేసిక్ అనమాట. 4 మంత్స్ ప్రాజెక్ట్ అనుగుణంగా 4 మంత్స్ మనకు ఉంటుంది. తర్వాత ఇంకొక 2 నెలలు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అది మన పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, అది ప్రాజెక్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నట్లయితే మీరు దీన్ని అప్లై చేయొచ్చు. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మనకి ఎప్పుడైనా ఈసీఐఎల్లో నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా అక్కడ మనకి యూజ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎవరైతే ఇండియన్ నేవీలో ట్రేడ్స్మెన్ మేట్కి అప్లై చేసి జాబ్ సంపాదించాలని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గూగుల్ ప్లేస్టోర్లో ఐఆర్యు క్లాస్ యాప్ ఉంటుంది. మన లోగోతో మన యాప్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి. స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ కోర్సు, ఫిట్టర్ కోర్సుతో సహా ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ క్లాసెస్ అన్నీ కూడా 499 రూపాయలకే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏంటేంటి దొరుకుతాయి అన్నది మీరు ఏదైనా కోర్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఫుల్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ టీఎంఎం అనే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ మొత్తం కోర్సు, అలాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మొత్తం కోర్సు, జనరల్ ఇంగ్లీష్ మొత్తం కోర్సు, అంటే ఈ మూడు కలిపి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్కి 75 మార్కులు కవర్ చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా కింద బై నో మ్యాన్ క్లిక్ చేసి మీరు బై చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐలో 2 ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ మెక్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ చేసిన తర్వాత మినిమం 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి, మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఐటీఐ తర్వాత అప్రెంటిస్షిప్ ఉండాలి, అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అలాగైతేనే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఇక మనం ట్రేడ్ వైజ్గా, కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 275 వేకెన్సీలు, ఎస్సీ వాళ్ళకి 44, ఎస్టీ వాళ్ళకి 19, ఓబీసీకి 74, అండర్గ్రాడ్లో 110, ఎకనామికల్ వర్కర్ సెక్షన్లో 28 అనమాట. టోటల్గా 275 వేకెన్సీస్ ఈ విధంగా కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, 18 నుంచి 30 సంవత్సరాల వరకు కాకుండా ఇంకా ఏజ్ 30 సంవత్సరాలు కానీ మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంది. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇది ప్యూర్లీ షార్ట్ లిస్టెడ్మేనే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఇది మీకు 10th క్లాస్లో, సారీ, మీకు ఐటీఐ మార్కుల్ని బేస్ చేసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక పోస్ట్కి 1:4 అంటే దాదాపుగా 10 పోస్టులు ఉన్నాయంటే 40 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రేషియోలో మనల్ని సెలెక్ట్ చేస్తారు. అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళని ఫైనల్ లిస్ట్ అనేది మళ్ళీ ప్రకటించే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, కాక వెయిటేజ్ ఆఫ్ మార్క్స్కి ఎలా అంటే మనకి ఐటీఐకి 60% అవ్వడం జరుగుతుంది. ఇంకా రెవలెంట్ ఎక్స్పీరియన్స్ కానీ, అప్రెంటిస్షిప్ కానీ ఇవన్నీ కలిపి 40 మార్కుల వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, 10th క్లాసు, ఏదైనా ఐడి కార్డు, నెక్స్ట్ డాక్యుమెంట్ సపోర్ట్ ఆఫ్ ఐటీఐ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, మార్క్షీట్ కానివ్వండి, 1 ఇయర్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేటు, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా తీసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, 10/1/2024 సాయంత్రం 4 గంటల నుంచి 16/1/2024 సాయంత్రం 4 గంటల వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇక డేట్ ఆఫ్, అదే డేట్ అండ్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఆన్లైన్ అప్లై ఉంటుంది, మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. లేదు, ఒకసారి అడ్వర్టైజ్మెంట్ క్లియర్గా చదువుదాం అనుకుంటే మీరు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా చదవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఐటీఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.